హైదరాబాద్ మియాపూర్లో చిరుత సంచలనం కలకలం సృష్టించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనక చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అందర్నీ షాక్ గుర్చేస్తున్నాయి. చిరుత సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసుల సమాచారంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు చిరుతను బంధించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక స్థానిక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. చిరుత సంచారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. చిరుత రావడం అనేది కలకలాన్ని అయితే సృష్టించడం జరిగింది. పెద్ద సంఖ్యలో ఇక్కడ ఒకసారి మనం విజువల్ లో చూసుకోవచ్చు. మనకి స్క్రీన్ మీద అంటే మనకి ఏదైతే కనిపించిందో అదంతా కూడా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. అక్కడ మొత్తం కూడా చెట్లు ఏవైతే ఉన్నాయో, అంటే మనకి స్క్రీన్ మీద మనం చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్క్రీన్ మీద చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఈ ప్రాంతానికి సంబంధించిందే. చిరుత ఈ ప్రాంతంలో సంతరించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ స్థానికంగా పనులు నడుస్తున్నాయి. ఈ పనులు నడుస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జార్ఖండ్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికైతే రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇక్కడ పనులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కూడా ఇక్కడ నుంచి చిరుత రావడం జరిగింది. వాళ్ళు ఈ చిరుతనైతే గమనించడం జరిగింది. వాస్తవానికి ఇదంతా కూడా మొత్తం అపార్ట్మెంట్లు, ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా అపార్ట్మెంట్లే మనకి కనిపిస్తాయి. అలాంటి ప్రాంతంలోకి అసలు చిరుత ఎలా వచ్చింది అనేది మాత్రం పోలీసుల్ని ఇప్పుడు ప్రశ్న వేధిస్తోంది. అలాగే పోలీసులు కొద్దిసేపటి కిందరే స్థానిక మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఐ అలాగే కానిస్టేబుల్స్ అందరూ కూడా లోపలికైతే వెళ్లడం జరిగింది. లోపల ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్లతో కూడా మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ అంటే ఇప్పుడున్న ఈ మియాపూర్ ప్రాంతానికి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వాస్తవానికి దూలపల్లి ఫారెస్ట్ అడవులు ఉన్నాయి. అక్కడి నుంచి వస్తే అక్కడి నుంచే రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి వయా గండిమైసమ్మ చౌరస్ ఏదైతుందో అదంతా కూడా కొంత అటవీ ప్రాంతాల తరహాలో ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్తే మొత్తం కూడా మియాపూర్ మెట్రో స్టేషన్ వస్తుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ సంబంధించి మొత్తం కూడా అటవీ తరహాలో ఉంటుంది. ఆ ప్రాంతంలోనే చిరుత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ పరిసర ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపు ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపుగా రాఘవేంద్ర నగర్ కాలనీతో పాటు మరొక రెండు తాండాలు ఇక్కడే ఉన్నాయి. అంటే దాదాపుగా ఒక 5 నుంచి 6 కాలనీలు ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ కాలనీలకి సంబంధించి ప్రజలందరూ కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణంలో ఎక్కడి నుంచి చిరుత దాడి చేస్తుందనే భయం అయితే వాళ్ళలో వాళ్ళైతే ఉంది. అలాగే దీనికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. ఏ ప్రాంతంలో వాళ్ళు ఈ చిరుతని చూడడం జరిగింది, అలాగే ఏ ప్రాంతంలో చిరుత ఎక్కడి నుంచి సంచరించింది, ఈ ప్రాంతానికి సంబంధించిన విషయాలను చెప్పడం జరిగింది. వాస్తవానికి గతంలో మనం చూసుకుంటే శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిరుత అనేది సంచారం ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే మియాపూర్ లాంటి ఈ ప్రాంతంలో చిరుత సంచారం అనేది ఖచ్చితంగా కొంత భయాందోళనకు గురిచేస్తుంది. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, స్థానికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి స్థానికంగా మీరు ఉంటున్నారు, అలాంటిది ఈ ప్రాంతంలో చిరుత కనిపించడం అనేది భయాందోళనకు గురిచేసేది ఏంటి? రాత్రి కొనుక్కు ఉండే పరిస్థితి, కంటి మీద కొనుక్కుండే పరిస్థితి కనిపించట్లేదు, ఏంటి భయాందోళన చెందుతున్నారా? అసలు యాక్చువల్లీ మియాపూర్ అనేది ఒక పెద్ద జోను. సో అందులో ఇక్కడ చిరుత వచ్చిందని మేము ఫస్ట్ టీవీలో చూసాం, కానీ అది వాస్తవం కాదనుకోండి, కానీ తెలిసింది. ఇప్పుడు వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు వీళ్ళందరూ చెప్పడం వల్ల చూసాం కూడా మేము, అది రియాలిటీ అని తెలిసింది. కానీ ఓ టెన్షన్ ఉంటుంది, అది ఎప్పుడు ఈ లోపలికి వెళ్ళింది. కానీ పోలీస్ వాళ్ళు, అటవీ శాఖ వీళ్ళందరూ నైట్కి అప్రమత్తమై దాన్ని బోన్లోనూ ఏదో చేయాలి తప్ప లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి. ఎందుకంటే టెన్షన్ ఉంటుంది, అది మనం బయటకు వచ్చినప్పుడు ఏదైనా అవ్వచ్చు అట్లని ఓ విధంగా భయం కూడా ఉంది. చూడాలి మరి పోలీసు వాళ్ళు కూడా వచ్చి అందరూ సహకరిస్తున్నారు, మరి నైట్ కల్లా అది ఏమైనా అవుతుంది అనుకుంటున్నాం. మీరు ఎక్కడ ఉంటారు, స్థానికంగా ఉంటారా? అట్లాగే ఇక్కడ అంటే ఇంత మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇంత కీలకమైన ప్రాంతంలోకి, ఇంత రద్దీగా ఉండే ప్రాంతంలోకి చిరుత ఎలా వచ్చి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? యాక్చువల్లీ ఒక మియాపూర్ మన మెట్రో స్టేషన్ ఒక పార్ట్ అంతా అడవి ఉంది. సో దాంట్లో వచ్చే ఛాన్సెస్ ఉండే, కానీ ఇంతకుముందు నేను వేరే విధంగా బౌదర్పల్లి ఫారెస్ట్ ఏరియా ఉంది, సో అక్కడ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈ మియాపూర్ మాత్రం ఈ ఏరియా అంతా ఓ అడవి అనమాట, ఒక 3-4 ఎకర్స్ వరకు అడవి ఉంది. సో దాంట్లో ఏదైనా ఉండొచ్చు, కాబట్టి సరే మనం చిరుత అనేది చూసామన్నమాట. మీరు స్థానికులు మీరు ఏం కోరుకుంటున్నారు, అంటే పోలీసులు కానీ అటవీ శాఖ అధికారులు కానీ మీరు ఏం కోరుకుంటున్నారు? అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా దాన్ని బంధించి మళ్ళీ ఎక్కడైనా వదిలేస్తారు కదా, సో అట్లనే ఎవ్రీ టైం చూస్తుంటాం, అట్లనే అవుతే మంచిదని చూస్తున్నాం. కానీ మాక్సిమం నైట్ మార్నింగ్ కల్లా క్లోజ్ చేయాలి ఇష్యూని. వాస్తవానికైతే
ఫారెస్ట్ అధికారులు ఇంకా రావాల్సి ఉంది. ఫారెస్ట్ అధికారులకు ఇప్పుడే పోలీసులు స్థానికంగా పోలీసులు సమాచారం అందించడం జరిగింది. మరోవైపు ఫారెస్ట్ అధికారులు వచ్చిన తర్వాత ఇక్కడ పరిసర ప్రాంతాలు అంటే అటవీ ప్రాంతంగా గుర్తించిన కొంత ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలోకి వెళ్లి అక్కడ మొత్తం కూడా వాచ్ టవర్స్ అంటే వాచ్ కెమెరాస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వాచ్ కెమెరాస్ ని ఏర్పాటు చేసిన తర్వాత దాని ఎక్కడెక్కడ కదలికలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించిన తర్వాత దానికి సంబంధించి ప్రత్యేక బోన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక లోపల ఒక కుక్కను పెట్టి ప్రత్యేకమైన బోన్లను బంధించడం కోసం ప్రత్యేక బోన్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ బోన్లను ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు చిరుతపుల్ని పట్టుకునే అవకాశం ఉంటాయి. కానీ చిరుతపులి ఎంత వీలైనంత త్వరగా కూడా ఇక్కడ నుంచి కదలికలు అనేవి చాలా వేగంగా చిరుతపులు ఉంటాయి కాబట్టి వీళ్ళంతా కూడా స్థానికులంతా కూడా బంధనలు చేస్తున్నారు. వాస్తవానికి మనము వేరే తాండాలకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడిన సమయంలో వాళ్ళు చాలా భయాందోళన గురించి చెందుతున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలతో తాము ఉంటున్నాం, ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి తలెత్తుంది. ఎందుకంటే రాత్రి సమయంలో ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియదు కాబట్టి దీనికి సంబంధించి మొత్తం కూడా భయాందోళన గురవుతారు. ఒకసారి ఒక అపార్ట్మెంట్ మనం విజువల్ లో చూసుకుంటే అక్కడ అందరూ కూడా ఏ క్షణంలో ఏది జరుగుతుందో అనే ఒక భయం అనేది వాళ్ళలో అపార్ట్మెంట్ వాసుల్లో కనిపిస్తుంది. అందరూ కూడా బయటకి వచ్చి ఏం జరుగుతుంది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. మొత్తం కూడా అందరూ కూడా అపార్ట్మెంట్ లోనే ఉన్నారు. గత కొద్దిసేపటి నుంచి కూడా అన్ని మీడియా మొత్తంలో కూడా ఏదైతే చిరుతపులి వచ్చిందనే సమాచారం ఇచ్చిన తర్వాత మొత్తం కూడా అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత పరిసర ఈ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరింత భయాందోళనకైతే గురి చెందుతున్నారు. వీలైనంత త్వరగా కూడా ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడి నుంచి ఈ చిరుతపులు ఏదైతే ఉందో ఆ చిరుతపుల్ని పూర్తి స్థాయిలో పట్టుకోవాలి అంటూ కూడా వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మొత్తం కూడా దాదాపుగా ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా చాలా డెవలపింగ్ ఏరియా డెవలప్డ్ ఏరియా అని చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా చిరుత కలకలం అనేది ఖచ్చితంగా అందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. ఎక్కడి నుంచి బ్రదర్, ఏంటి స్థానికులా మీరు ఎట్లా? మియాపూర్ నారాయణ ఎస్టేట్. మియాపూర్ నారాయణ ఎస్టేట్ మే 8:30 కో హమ్ లోగ్ కో జైసే కి సూచనా మిలా, దో చార్ లోగ్ బోలే కి జంగల్ మే జో హై ఏక్ चीता घूम रहा है, तो उसके वजह से थोड़ा पूरा लोगों को हम लोग अलर्ट किए हैं और अलर्ट करके सबको बोले हैं कि सावधान रहो, थोड़ा अंदर रहो, जो आप नेसेसरी है तो ही बाहर निकलो. और अभी आप लोग भी आए हैं, मीडिया भी आया है, प्रशासन भी आया है, तो अभी रात्रि का समय है इसलिए थोड़ा मुश्किल हो रहा है. आपने चीता को देखा? हाँ सर, मैं चूसा 8:00 अट्ला चूसा కాబట్టి ఇక్కడ నుంచి రావడం చూసి అక్కడ నుంచి మేము వీడియో తీసి ఇక్కడ అంతా పరుగులు తీయడం జనాలు తీయడం చూసి అక్కడ వెళ్ళిపోయింది బ్యాక్ సైడ్. కాబట్టి జనాలు కొంచెం భయపడుతున్నారు. ఓవరాల్ గా రాజేంద్ర, ఇది పరిస్థితి. సో ఏదేమైనా కూడా ఖచ్చితంగా స్థానికులు మాత్రం పోలీసులు అలాగే అటవీ శాఖ వీలైన త్వరగా కూడా చిరుతపుల్ని బంధించాలని కోరుతున్నారు.